నరేష్ గారు ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలంగాణలో ఒకటి మోట సాగుతుంది, ఎట్లా అంటే ఉచ్చల్లో చేపలు పట్టడం అంటే ఎట్లా అంటే మహా అంటే 5-10 కోట్ల రూపాయలు ఖర్చు ఇదంతా కూడా ఆర్డర్ నేను కూడా చూడలేదు, దిలీప్ గారు నేను కూడా చూడలే కానీ ఒకవేళ ఇచ్చుంటే మాత్రం చాలా తప్పి, ఎందుకంటే ఒక్కసారి కొంచెం రేషన్ షాప్స్ నడవాటి గురించి కొంచెం మాట్లాడుతుంది. మొత్తం 55 లక్షల కార్డులు ఏమో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉన్నాయి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని మొత్తం 90 లక్షల 50 వేల కార్డ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 3 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు, 2 కోట్ల 70 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో 33 రూపాయలకు రైస్ మిల్లు వద్ద కొనుక్కొని ఆల్మోస్ట్ మీరు అన్నట్టు నరేష్ గారు 1-2 సార్లు అన్నారు మీరు ప్రయోగిస్తున్నట్టు లేక రూపాయి సమస్య కాకపోవచ్చు, కానీ రూపాయి సమస్య ఎందుకంటే ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిజంగా రూపాయి సమస్య. ఎట్లా అంటే ఈ 33 రూపాయలకు కొన్న బియ్యాన్ని 55 లక్షల కార్డులకేమో తెలంగాణలో 3.5 సప్లై చేస్తుంది, ఫ్రీ కాదు, 3.5 సప్లై చేస్తే వీళ్ళు రూపాయికి సప్లై చేస్తున్నారు. గతంలో 2 రూపాయలు ఉంటే 1 రూపాయి చేశారు తెలంగాణ గవర్నమెంట్, అంటే మిగతా 2.5 సబ్సిడీ ఎవరు భరిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అట్లాగే కొన్ని కార్డులు మిగతా 45 లక్షల కార్డులలో కొన్నింటికి అంత్యోదయ అన్నపూర్ణ రకరకాల కార్డులు రకరకాల పేర్లతో కార్డులు ఉన్నాయి. ఇందులో ఆ 2 కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని 5.5 రూపాయల సప్లై కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది, కొన్ని 8.5 రూపాయలకు సప్లై చేస్తుంది. అంటే 8.5 అయినా 5.5 అయినా 3.5 అయినా రూపాయి కిలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నది, ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ రూపాయి కిలో బియ్యం కన్నా ముందు ఏవైతే 2020లో కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వచ్చిన సందర్భంలో 6 కిలోల బియ్యాన్ని మీరు అట్లా ఉంచుకోండి మీకు స్కీమ్ మీకు ఉండనియండి, దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎవరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ రూపాయి ఇవ్వడం 3 రూపాయలు తీసుకోవడం ఏందని చెప్పి 5 కిలోల బియ్యం ఉచితంగా మేము ఇస్తున్నాం, మీకు మీ పథకాన్ని కూడా కొనసాగించిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. సరిగ్గా 2 ఏళ్ళు ఈ ఎప్రిల్ ఉంది కదా, 2022 ఏప్రిల్ అంటే 2020 ఏప్రిల్ నుంచి 24 నెలలుగా ఇది కొనసాగుతుంది. 5 కిలోలు ఉచిత బియ్యము, 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూపాయి తీసుకోకుండా ఈ 5 కిలోలు 6 కిలోలు బియ్యాన్ని 5 కిలోలు కుదించి అక్కడ కూడా మీరన్నా ఉచ్చల చేపల పట్టిన నాటి 1 కిలో తగ్గించారు, 11 కిలోలు ఇవ్వాల్సిన బియ్యాన్ని 10 కిలోలు తగ్గించారు. ఈ 10 కిలోలు ఇచ్చే క్రమంలో ఇప్పుడు కొత్తగా ఆర్డర్ తీసుకుంటే మాత్రం చాలా తప్పు. నా ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది, దీన్ని సెప్టెంబర్ వరకు కూడా ఇంకా కోవిడ్ మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది, మనం ఈ సెప్టెంబర్ వరకు ఆ రూపాయి తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ఫరక పడేది లేదు. ఆ రూపాయి కూడా రేషన్ షాప్ కమిషనర్ డీలర్ కమిషనర్ కిలో 100 రూపాయల కిలో క్వింటాల్ బియ్యానికి 100 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు, 100 కూడా లేనట్టు.